हाई फ्रेंड्स वेलकम टू गेरअप इंस्टिट्यूट ना पेर शेख जानी बाशा ऑलरेडी नेनु यूट्यूब चैनल स्टार्ट चेसानु दानी नेम गेरअप इंस्टिट्यूट ऑलरेडी फ्लूइड मेकानिक्स सब्जेक्ट इंट्रोड्यूस चेसानु फर्स्ट यूनिट कंप्लीट चेसानु ऐ होप मी अंदर की नच्चिंदि अनुकुंटुन्नानु ना टीचिंग स्टाइल गानी नेनु चेप्पे सब्जेक्ट गानी अंड अट द सेम टाइम मी फ्रेंड्स उंटारंटे मैक्सिमम నా ఛానల్ని ఫాలో చేస్తున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయవలసిందిగా ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. సో ఒకవేళ కనుక మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గెరప్ ఇన్స్టిట్యూట్. అండ్ ద మెయిన్ థింగ్ ఏం చెప్పానంటే ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్లో ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేది ఫ్లూయిడ్ మెకానిక్స్ ఫస్ట్ యూనిట్ మ్యాక్సిమం కంప్లీట్ చేశాను. ఫ్లూయిడ్ మెకానిక్స్ ఫస్ట్ యూనిట్ మ్యాక్సిమం కంప్లీట్ చేశాను. అండ్ మీకు ఫర్దర్గా నేను ఆల్రెడీ చెప్పాను, మీకు ఫర్దర్గా కంప్లీట్ కోర్స్ కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను, కాంటాక్ట్ అవ్వమని. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే మీకు ద సబ్జెక్ట్, ఫర్ సపోజ్ మీరు బీటెక్ థర్డ్ ఇయర్లో ఉండొచ్చు, మేబీ బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండొచ్చు, లేకపోతే బీటెక్ సెకండ్ ఇయర్లోనూ ఉండొచ్చు. మీకు సబ్జెక్ట్ యొక్క వాల్యూ, ఇప్పుడు మీరు ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ స్టడింగ్ కోర్సులో ఉన్నారు, మీకు వాల్యూ తెలియకపోవచ్చు. బట్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ బీటెక్, వెన్ ఎవర్ యు కంప్లీట్ యువర్ బీటెక్, దెన్ యు రియలైజ్, మీకు మీరు రియలైజ్ అవుతారు ఏమని. యూ హ్యావ్ టు, మనం బీటెక్లో ఉన్నప్పుడే మనం కొంచెం సబ్జెక్ట్ని గట్టిగా స్టడీ చేయాల్సిందే అని. సో దాఖలా చెప్పలేను, నేను ఏమని చెప్పలేను అంటే ఇది దిస్ ఈజ్ యువర్ ఫ్యూచర్, మీ ఫ్యూచర్ ఇన్ యువర్ హ్యాండ్స్, యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో బీటెక్ చదువుతున్నప్పుడు కష్టపడితే బాగుంటుంది, బీటెక్ తర్వాత కష్టపడితే చండాలనుంటుంది. కాబట్టి బీటెక్ చదువుతూనే కష్టపడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి, సివిల్ ఇంజనీర్కి మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో నేను ఈ టాపిక్ అనేది మళ్ళీ నేను మీ దగ్గర నేను ఎత్తను. సో మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గెరప్ ఇన్స్టిట్యూట్ అండ్ సపోర్ట్ మీ. ఇంకొక విషయం ఏంటంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ ఫస్ట్ యూనిట్ నేను కంప్లీట్ చేయడం జరిగింది, దానికి సంబంధించిన ఫుల్ కోర్స్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వమని చెప్పడం కూడా జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇంకొక కొత్త సబ్జెక్ట్తో వస్తానని చెప్పాను, దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ విచ్ ఈస్ సాయిల్ మెకానిక్స్. ఓకే సార్, శ్రద్ధా మెటీరియల్స్ చెప్పొచ్చు కదా, అంటే ఐ మీన్ టు సే గేరప్ ఇన్స్టిట్యూట్ బిలాంగ్స్ టు సివిల్ ఇంజనీరింగ్. దేనికి సంబంధించింది? సివిల్ ఇంజనీరింగ్. యాజ్ పర్ మై నాలెడ్జ్ సివిల్ ఇంజనీరింగ్లో ఎఫ్ఎం అంటే దట్ ఎఫ్ఎం అండ్ శ్రద్ధా మెటీరియల్స్ రిలేటెడ్ టు మెకానికల్ ఇంజనీరింగ్. యాజ్ మనకు తెలిసి సివిల్ ఇంజనీరింగ్లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటయ్యా అంటే సాయిల్ మెకానిక్స్. వై? బికాస్ ఇన్ గేట్ ఎగ్జామ్లో ద సాయిల్ మెకానిక్స్ కన్సిస్ట్స్ ఆఫ్ 15 to 16 marks. ఎన్ని మార్క్స్ వస్తాయి? 15 to 16 marks. ఓకే, మనం ఓన్లీ సాయిల్ మెకానిక్స్ అంటే జియోటెక్నికల్ ఇంజనీర్ అని కూడా కొంతమంది పిలుస్తారు. ఈ సాయిల్ మెకానిక్స్లో మనకి వచ్చే మార్క్స్ ఏంటంటే 15 to 16 marks. నెక్స్ట్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. ఏమంటేంది? ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఇట్ మే కన్సిస్ట్ ఆఫ్ 10 to 12 marks. నెక్స్ట్ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ఇట్ మే బి కన్సిస్ట్ ఆఫ్ 8 to 10 marks. ఏంటంటే ఒకసారి చెప్తా చూడండి, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఈఎన్ రాసిన, ఇట్ మే కన్సిస్ట్ ఆఫ్ 10 to 12 marks. నెక్స్ట్ మనకి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ మనకి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ఇట్ మే బి 6 to 8 or 8 to 10 marks మధ్యలో మనల్ని అడిగే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు మనకి క్వాలిఫైయింగ్ మార్క్, ఫర్ ఎగ్జాంపుల్ గేట్కి మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ మేబీ 28 to 30 marks ఉండొచ్చు ఓసీ క్యాండిడేట్స్. అలాగే ఓబీసీకి ఎంత ఉండొచ్చు అండి?
28 మార్క్స్ ఉండొచ్చు. దట్ మీన్స్ 26 టు 28 మార్క్స్ ఉండొచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీకి ఎంత ఉండొచ్చండి? ఇట్ మీన్ టు సే 21 టు 22 మార్క్స్ అనేవి ఉండొచ్చు. దిస్ ఈస్ ఎగ్జాక్ట్ మార్క్స్ కాదు. నేనేంటంటే నేను బేస్ చేసుకొని, అంటే ఐ మీన్ నాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఈ రేంజ్లో మార్క్స్ అనేవి ఉంటాయి. సో మనం గేట్ని ఈజీగా క్వాలిఫై అవ్వాలంటే, అంటే గేట్లో క్వాలిఫై అవ్వాలంటే హియర్ హౌ మెనీ మార్క్స్ ఆర్ దేర్ హియర్? 15 to 16. ఫర్ సపోజ్ వీ కెన్ టేక్ యాన్ యావరేజ్ ఆఫ్ ఎన్ని మార్క్స్ తీసుకుందాం? 13 మార్క్స్ తీసుకుందాం యావరేజ్గా. అండ్ సపోజ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ తీసుకుంటే 10 మార్క్స్ తీసుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైం ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ 6 మార్క్స్ తీసుకుందాం. టోటల్ ఎంత అవుతుంది? 23 + 6 29 మార్క్స్ అనేది మనకి కవర్ అయిపోతుంది. ఏది? మనం ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కావచ్చు, అండ్ సాయిల్ మెకానిక్స్ కావచ్చు. మనం ప్రిపేర్ అయితే మనం ఎంత కవర్ చేయొచ్చు? నియర్గా 30 మార్క్స్ మనం కవర్ చేయొచ్చు. అండ్ ద కట్ ఆఫ్ ఫర్ ఓసీ, దట్ మీన్స్ జనరల్ క్యాండిడేట్స్, ఆర్ నియర్లీ 28 to 30 మార్క్స్. సో ఫర్ సివిల్ ఇంజనీరింగ్ పర్పస్ వీ షుడ్ ఫాలో, దట్ మీన్స్ యూ షుడ్ లెర్న్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 3 సబ్జెక్ట్స్ వాస్ సాయిల్ మెకానిక్స్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. ఇన్ అవుట్ ఆఫ్ దీస్ 3 సబ్జెక్ట్స్ సాయిల్ మెకానిక్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఇన్ దిస్ వీడియో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ది సిలబస్ ఫర్ సాయిల్ మెకానిక్స్. అంటే సిలబస్ చెప్తాను, యూనిట్స్ ఉంటాయి, 8 యూనిట్స్ ఉంటాయి, ఈచ్ యూనిట్ క్యారీస్ 3 మార్క్స్. సో ఫర్ యూట్యూబ్ ఫ్రీ క్లాసెస్ ఐ విల్ సెట్ అబౌట్ ఓన్లీ 1 యూనిట్. అంటే నేను యూట్యూబ్లో ఓన్లీ 1 యూనిట్ అనేది ప్రిఫర్ చేస్తాను. మేబీ మీరు కనుక ఇష్టపడితే ఐ విల్ కంటిన్యూ లైక్ ద ప్రాసెస్. అంటే ఏంటంటే నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను అనమాట యూనిట్స్ అనేవి చెప్పడం. కాకపోతే ఫస్ట్ ఫర్ ద మనం ఛానల్ స్టార్ట్ చేసి ఆల్రెడీ 20 డేస్ అయ్యింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక యూనిట్ చెప్పుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క టీచింగ్ స్టైల్ మీకు నచ్చితే, నేను చెప్పిన నాలెడ్జ్ కనుక మీరు కనెక్ట్ అయితే కనుక యూ కెన్ కాంటాక్ట్ మీ ఫర్ ఫుల్ కోర్స్. ఓకే, ఫస్ట్ యూనిట్స్ రాస్తాను, దాని నుంచి మనం సాయిల్ మెకానిక్స్ గురించి చెప్పుకొని అసలు ఎన్ని మార్క్స్ వస్తాయి గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా ఉపయోగపడిద్దో కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాస్తాను ఫస్ట్ యూనిట్, యూనిట్ 1 ఏంటంటే ఒరిజిన్ ఆఫ్ సాయిల్. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్. దిస్ ఈస్ యూనిట్ 1. ఓకే, నేను చెప్పే ఈ యూనిట్స్ అన్నీ డస్ నాట్ డిపెండ్స్ అపాన్, అంటే టెక్స్ట్ బుక్లోలాగా ఉన్నాం అనమాట. నేనేంటంటే మనకి ఈ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ఆర్ సాయిల్ మెకానిక్స్ అనేది 2 పార్ట్స్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? 2 పార్ట్స్గా, జియోటెక్నికల్ ఇంజనీరింగ్ 1 అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్ అని 2 పార్ట్స్గా ఉంటుంది. నేను ఏం చేశానంటే ఈ 2 పార్ట్స్ని ఓన్లీ సింగిల్ పార్ట్గా మెర్జ్ చేసి నేను ఒక 8 యూనిట్స్ ఫార్మేషన్ చేసుకున్నాను. ప్లీజ్ డోంట్, ఏంటి సార్ 8 యూనిట్స్ చెప్తున్నారు? మనకి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు, ఏంటంటే జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ఆర్ సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్. ఈ 2 సబ్జెక్ట్స్ అనేవి నేను ఈ సాయిల్ మెకానిక్స్లోనే కవర్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ 2 మీన్స్ యూనిట్ 1 అండ్ యూనిట్ 2. యూనిట్ 2 వచ్చేసరికి పర్మియబిలిటీ. ఓకే, నెక్స్ట్ ఎఫెక్టివ్ స్ట్రెస్. వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ స్ట్రెస్? నెక్స్ట్ సీపేజ్ అనాలసిస్ అండ్ వెల్ హైడ్రాలిక్స్. ఏంటండి వెల్ హైడ్రాలిక్స్? ఓకే, రైట్. నెక్స్ట్ యూనిట్ 3. యూనిట్ 3 వచ్చేసరికి ఓన్లీ కంప్రెసబిలిటీ. యూనిట్ 3 వచ్చేసరికి ఏంటయ్యా అంటే కంప్రెసబిలిటీ. ఓకే, నెక్స్ట్ యూనిట్ 4 కంప్రెసబిలిటీ. ఓకే, రైట్. యూనిట్ 4 షియర్ స్ట్రెంత్ ఆఫ్ సాయిల్.
యూనిట్ 5 ఏంటండి సారీ యూనిట్ 4 అంత షియర్ స్ట్రెంత్ ఆఫ్ ది సాయిల్ అండ్ అట్ ద సేమ్ టైం యూనిట్ 6 యూనిట్ 5 ఎర్త్ ప్రెజర్ థియరీస్ ఎర్త్ ప్రెజర్ థియరీస్ యూనిట్ 5 ఇస్ ఎర్త్ ప్రెజర్ థియరీస్ యూనిట్ 6 షాలో ఫౌండేషన్ యూనిట్ 6 షాలో ఫౌండేషన్ యూనిట్ 7 పైల్ ఫౌండేషన్ వాట్ ఇస్ దట్ pile foundation pile foundation unit 8 unit 8 vache sar ki soil exploration this is the last unit these are the units manaki endante units prepare aithe chalu deentlo for gate point of view or any other complete exams lo మనం ఈ 8 యూనిట్స్ అనేవి ప్రిఫర్ చేస్తే ఫర్ గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ గాట్ 15-16 మార్క్స్ నియర్లీ 15-16 మార్క్స్ మనం గట్టిగా ఎవ్రీ టాపిక్ అనేది మిస్ చేయకుండా చదివితే వీ గాట్ 15-16 మార్క్స్ ఇన్ దిస్ సబ్జెక్ట్ ఓకే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరిలోకి వస్తే ఫర్ సపోజ్ ఎస్ఎస్సీ జేఈ కావచ్చు ఏడబ్ల్యూ కావచ్చు వాట్ ఆర్ ఇట్ మే బి వీ గాట్ నియర్లీ అబౌట్ 10 క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ అబౌట్ 10 క్వశ్చన్సే ఉంటాయి మనకి జియో టెక్నికల్ ఇంజనీరింగ్లో సో ఈ సబ్జెక్ట్లో మనం ప్రీవియస్గా చెప్పుకున్న సబ్జెక్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అక్కడ ఏంటంటే ప్రతిదీ ఇమాజినేషన్ అనమాట నేను చెప్పాను లేయర్స్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అని చెప్పాను బట్ మీరు చూస్తారా ఫ్లూయిడ్ యొక్క లేయర్స్ అనేవి చూడలేము అంటే ఏంటి అక్కడంతా మనం ఏంటి మన ఇమాజినేషన్ ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఏం చేస్తామంటే మన ఇమాజినేషన్ బట్ ఇన్ సాయిల్ మెకానిక్స్ మనం ఏం చేస్తామంటే ప్రతిదీ హైతో చూస్తాం వీ హ్యావ్ టు సీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ నాటెడ్ ఐ ఐతో చూసి సాయిల్ మెకానిక్స్లో మనం స్టడీ చేస్తాం కాబట్టి ఈ సబ్జెక్ట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఈ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ డీల్ చేసే లెక్చర్స్ కూడా చాలా తక్కువగా ఉంటారు సో మీరు ఏదైనా సరే ఒక ఫీల్డ్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఫర్ సపోజ్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు సైట్ వర్క్ కావచ్చు ఏదైనా డిజైన్ ఫీల్డ్ కావచ్చు ఏదైనా మరి లెక్చరర్గా వెళ్ళాలన్నా కూడా యూ హ్యావ్ టు మనం ఏం చేయాలి ఇప్పట్టు సాధించాలి దేని మీద ఒక్క సబ్జెక్ట్ మీద అది జియోటెక్నికల్ ఇంజనీరింగ్ మీద సాధిస్తే మనకి లెక్చర్స్ అనేవి చాలా అంటే ఫ్యాకల్టీ మెంబర్స్ అనేది చాలామంది తక్కువగా ఉంటారు ఈ జియోటెక్నికల్ ఇంజనీరింగ్కి సంబంధించి సో మనం ఏంటంటే ఇది ప్రిపేర్ అయితే యూ షుడ్ బి ఏ ఫ్యాకల్టీ లైక్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ వాటర్ రిప్లై ఫ్లూయిడ్ మెకానిక్స్ కూడా చాలా కష్టం కానీ చాలామంది సీనియర్ లెక్చర్స్ అనేవి ఉంటారు ఓకే ఓకే ఇక మనం ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చేస్తే ఫస్ట్ యూనిట్ ఏం చెప్పాను అంటే మీకు ఒరిజిన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ది సాయిల్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది సాయిల్ ఈ యూనిట్ చాలా టైం టేకింగ్ యూనిట్ ఎందుకంటే వాట్ ఈస్ సాయిల్ హౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్ దే ఆర్ సమ్ సాయిల్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి వాట్ లైక్ దట్ వాయిడ్ రేషియో పోరోసిటీ డిగ్రీ ఆఫ్ సాచురేషన్ వాటర్ కంటెంట్ ఈ ప్రాపర్టీస్ కొన్ని ఉంచాయి కొన్ని ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్ కూడా ఉంటాయి ఫార్ములాస్ ఓకే ఆ ఫార్ములాస్ నెక్స్ట్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ లిమిట్స్ కన్సిస్టెన్సీ ఇండిసెన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్ యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్ సాయిల్ క్లాసిఫికేషన్ యాజ్ పర్ యూనిఫైడ్ సాయిల్ క్లాసిఫికేషన్ ఇలా రకరకాల టైప్స్ ఉంటాయన్నమాట ఈ ఫస్ట్ యూనిట్లో సో ఫస్ట్ యూనిట్ ఈజ్ వెరీ వెరీ టైం టేకింగ్ యూనిట్ అనమాట సో మనం ఈ ఫస్ట్ యూనిట్ పక్కాగా చదువుకుంటే యూ గాట్ కన్ఫర్మ్ 2 మార్క్స్ ఇన్ గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ బిట్స్ ఇన్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోర్ దాన్ 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది మోర్ దాన్ 2 మార్క్స్ ఎగ్జామ్ 2 మార్క్స్ అది కూడా సింపుల్ క్వశ్చన్స్ వాట్ ఈస్ వైడ్ రేషియో ఇలా సింపుల్ క్వశ్చన్స్ అనేవి అడగటం జరుగుతుంది అండ్ నెక్స్ట్ సింపుల్గా సెకండ్ యూనిట్కి వచ్చేసరికి ఈ సెకండ్ యూనిట్ కూడా ఎన్ని మార్క్స్ కన్సిస్టెంట్ ఉంటుందంటే 2 మార్క్స్ కన్సిస్ట్ అయి ఉంటుంది ఓన్లీ 2 మార్క్స్ ఓకే ఈ సెకండ్ యూనిట్లో చెప్తాను చూడండి పర్మియబిలిటీ ఎఫెక్టివ్ స్ట్రెస్ సిపేజ్ అనాలసిస్ అండ్ వెల్ హైడ్రాలసిస్ అండ్ వెల్ హైడ్రాలిక్స్ ఓకే నేను మీకు ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వేస్తున్నాను హియర్ పర్మియబిలిటీ ఇస్ దేర్ అండ్ సీపేజ్ ఇస్ దేర్ బోత్ ఆర్ సేమ్ రెండు సేమే బట్ నాకేంటంటే నేను ఈ వీడియోలో మీకు క్వశ్చన్ ఇస్తున్నాను వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్మియబిలిటీ అండ్ సీపేజ్ బట్ బోత్ ఆర్ సేమ్ నేనే చెప్తాను రెండు సేమే బట్ నాకేంటంటే వాటి మధ్య ఒక చిన్న స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది ఆ స్మాల్ డిఫరెన్స్ అనేది చెప్తే చాలు అదేంటంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఆ డిఫరెన్స్ ఏంటో చెప్తాను ఓకేనా
This is the second unit. It also may consist of 2 marks for gate point of view or any other competitive examinations. Next, third unit is compressibility. It may also 2 marks. It may consist of the 2 marks. Compressibility is very, very important. మనం ఆల్రెడీ ఫ్లూయిడ్ మెకానిక్స్ చెప్తున్నాం, కంప్రెసిబిలిటీ వాటర్ కంప్రెసిబుల్లా ఇన్కంప్రెసిబుల్లా అని. అలాగే మనం సాయి గురించి చదివేటప్పుడు ప్రతిది ఎంత బాగుండిద్ది అంటే మనం సబ్జెక్ట్ ఫీల్ అయి చదివితే ఆ సబ్జెక్ట్ యొక్క డెప్త్ అనేది మనకు అర్థమవుతుంది. సో కంప్రెసిబిలిటీ ఆల్సో కన్సిస్ట్స్ ఆఫ్ 2 మార్క్స్. అండ్ నెక్స్ట్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ ద సాయిల్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆల్సో కన్సిస్ట్స్ ఆఫ్ 2 మార్క్స్. బట్ వెరీ ఈజీ అండ్ ఇట్ మే కన్సిస్ట్స్ ఆఫ్ 2 మార్క్స్. షియర్ స్ట్రెంత్ ఆఫ్ సాయిల్, విస్టర్గార్డ్స్ అనాలిసిస్, బోదింగ్నెస్ అనాలిసిస్, షియర్ స్ట్రెంత్ ఎలా ఉంటుంది, ఫర్ కోయిజు సాయిల్ ఎలా ఉంటుంది, ఫర్ కోయిజన్ లెస్ సాయిల్ ఎలా ఉంటుంది, ప్యూర్ కోయిజు సాయిల్స్ ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. సిగ్మా 1 ఈజ్ ఈక్వల్ సిగ్మా 3 ఇంటూ టెన్ 5 ప్లస్ 2C ఇంటూ టెన్ స్క్వేర్ 45 డిగ్రీస్ ప్లస్ 5/2, అలా ఫార్ములాస్ కన్సిస్ట్ అయి ఉంటాయి ఇందులో. సో మనకి ఈజీగా నేను మీకు చెప్తాను, మీకు తర్వాత మన స్టెప్ బై స్టెప్ యూనిట్స్ అన్ని చదువుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ 5th యూనిట్ వచ్చేసరికి ఎర్త్ ప్రెషర్ థీరీస్. ఇట్ ఆల్సో కన్సిస్ట్స్ ఆఫ్ 2 మార్క్స్. ఎర్త్ ప్రెషర్ థీరీస్ కూడా ఉంటుంది, అట్ రెస్ట్ యాక్టివ్ రెస్ట్ ఎర్త్ ప్రెషర్, ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్, యాక్టివ్ ఎర్త్ ప్రెషర్. నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంటుంది యూనిట్ కూడా. నెక్స్ట్ షాలో ఫౌండేషన్ అండ్ పైల్ ఫౌండేషన్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఫౌండేషన్ ఇంజనీరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సారీ, ఎర్త్ ప్రెజర్ థీరీస్ దగ్గర నుంచి మనకి ఫౌండేషన్ ఇంజనీరింగ్ స్టార్ట్ అవుతుంది. సో షాలో ఫౌండేషన్ ఇస్ ఆల్సో మే కన్సిస్ట్ ఆఫ్ 2 మార్క్స్. షాలో ఫౌండేషన్ అంటే అందరికి తెలుసు, లెంత్ ఎక్కువ ఉంటుంది విడ్త్తో పోలిస్తే. పైల్ ఫౌండేషన్ ఏంటంటే హైట్ ఎక్కువ ఉంటుంది లెంత్తో పోలిస్తే. సో పైల్ ఫౌండేషన్ ఇస్ ఆల్సో మే కన్సిస్ట్ ఆఫ్ 2 to 3 మార్క్స్. అంటే ఈ యూనిట్లో ఒక మార్క్ ఎక్స్ట్రా అడగచ్చు, ఓకేనా. నెక్స్ట్ సాయిల్ ఎక్స్ప్లోరేషన్ మే కన్సిస్ట్ ఆఫ్ 1 మార్క్ ఓన్లీ. అంటే దిస్ ఓన్లీ కన్సిస్ట్ ఆఫ్ థియరీ సబ్జెక్ట్. ఆల్రెడీ పోయినసారి, ఐ మీన్ ఇయర్ 2021లో ఈ యూనిట్ నుంచి ఒక ఏరియా రేషియో మీద ఒక ప్రాబ్లం ఉండటం జరిగింది. సింపుల్ క్వశ్చన్, సో మీరు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, దీస్ ఆర్ ద యూనిట్స్ రికార్డింగ్ సాయిల్ మెకానిక్స్. ఐఎమ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ రికార్డింగ్ సాయిల్ మెకానిక్స్, ఓకేనా. దిస్ ఈస్ ద యూనిట్స్ ఇన్ఫర్మేషన్. సో మనకి ఈ సబ్జెక్ట్ తీసుకోవడానికి గల మెయిన్ కారణం మీకు చెప్పాను, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. నో వన్ కెన్ ఎవ్వరు ఛాలెంజ్ చేసి చెప్పలేదు ఈ సబ్జెక్ట్. సో నేను మీ ముందుకు వచ్చాను సాయిల్ మెకానిక్స్ సబ్జెక్ట్ తీసుకొని. నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు సాయిల్ మెకానిక్స్లో యూనిట్ 1 అనేది స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇంకొకసారి చెప్తున్నాను, మీరు బీటెక్ చదువుతూ కష్టపడండి, బీటెక్ అయిపోయినాక సుఖపడండి. ఓకే, బీటెక్ చదువుతున్నప్పుడే కష్టపడండి, బీటెక్ అయిపోయినాక సుఖపడండి. అలా అని చెప్పి బీటెక్ చదువుతున్నంతసేపు సుఖపడి బీటెక్ అయిపోయినాక కష్టపడకూడదు. యూ గెట్ ఎ పాయింట్, రైట్? అలాగే ఇది కోవిడ్ టైం, దిస్ ఈజ్ ఎ కోవిడ్ టైం. అందరు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మీరేంటంటే, మీరు ఎప్పుడైతే, ఒక చిన్న పాయింట్ చెప్తాను ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ ఒక మోటార్ వెహికల్ కొన్నారు, బండి కొన్నారు, బాగానే నడుపుతున్నారు రోజు, అదే మీ ఆఫీస్కో కాలేజ్కో వెళ్తున్నారు వస్తున్నారు, రన్నింగ్లో పెట్టారు. ఎప్పుడైతే మీ వెహికల్ని ఒక 1 మంత్ 2 మంత్స్ అలా పడేశారనుకోండి, ఆఫ్టర్ 2 మంత్స్ మీరు వచ్చి ఆ వెహికల్ మీద సర్టెన్ ప్లేస్కి వెళ్దాం అనుకున్నారనుకోండి, ఆ వెహికల్ స్టార్ట్ అయిద్దా? లేదు, అయ్యిద్ది, బట్ ఇట్ టేక్స్ సమ్ టైం అనేది తీసుకుంటుంది. అలాగే ఈ కోవిడ్ టైంలో మీరు ఇంట్లో ఉన్నారు కాబట్టి మీ బ్రెయిన్కి బద్ధకం లేకుండా మీ బ్రెయిన్కి ఏదో ఒకటి టాపిక్ చదివితే బాగుంటుంది, అంటే మీ ఫ్యూచర్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఏదైనా సరే మనం చదివింది అంటే డబ్బు మన నుంచి వెళ్ళిపోవచ్చు, మనం 24 అదే మన జీవితకాలం బతుకుతామని మనం చెప్పలేము కాబట్టి మన దగ్గర అన్నీ వెళ్ళిపోవచ్చు, బంధుత్వాలు వెళ్ళిపోవచ్చు, డబ్బు వెళ్ళిపోవచ్చు, ప్రేమ వెళ్ళిపోవచ్చు, అన్నీ వెళ్ళిపోవచ్చు, బట్ నాలెడ్జ్ అనేది వెళ్ళదు. కాబట్టి మీరు నేర్చుకునే ప్రతి పాయింట్ ఆర్ ఎవ్రీ సబ్జెక్ట్ మీ దగ్గర నుంచి ఎవరు దోచుకెళ్ళరు, మీది మీ దగ్గరే ఉంటుంది. కాబట్టి మీరు మీ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే నేను పడిన పెయిన్ మీరు పడకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం నా నెక్స్ట్ వీడియోలో నేను సాయిల్ మెకానిక్స్ సబ్జెక్ట్ తీసుకొని వస్తాను. ఓకే, దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద సాయిల్ మెకానిక్స్ ఫస్ట్ యూనిట్ ఆరిజిన్.
formation of soil and classification of the soil. Second unit, permeability, effective stress, seepage analysis and wetland hydraulics. Third unit, compressibility. Fourth unit, shear strength of the soil. Fifth unit, earth pressure theories. Sixth unit, shallow foundation. Seventh unit, pile foundation. And eighth unit, soil exploration. Okay, units nidananga one by one chadukundam. నా నెక్స్ట్ వీడియోలో నేను మినిమం 1 అవర్తో వస్తాను, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. నేను 20 మినిట్స్ 30 మినిట్స్ చెప్పి ఫ్లూయిడ్ మెకానిక్స్ టాపిక్ తీసుకోను. సో నేను 1 అవర్ తీసుకొని వస్తాను. ఈ సబ్జెక్ట్ అంటే నాకు చాలా ఇష్టం, నాకు బాగా వచ్చిన సబ్జెక్ట్ కాబట్టి నేను మీకు ఇది ఫ్లూయెంట్గా చెప్పాలని నేను కోరుకుంటున్నాను. సో మీరు కూడా నన్ను ఆ విధంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గిరప్ ఇన్స్టిట్యూట్ అండ్ సపోర్ట్ మీ. ఓకే, stay safe, stay home. Bye. Good night.